epoojastore.in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదుగుదల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసిక సంతోషం కలుగుతుంది. పెద్దవాళ్ళు పెద్ద స్థాయి కలిగిన వాళ్ళతోటి మనం కూడా పోటీ పడాలని చెప్పని నిశ్చయించుకుంటారు. ఆ క్రమంలో మీరు చేసే కార్యక్రమాలు, మీ శారీరకమైన శ్రమ, మానసికమైన శ్రమ, మీ దైవభక్తి ఇవేవి వృధాపోవు, సానుకూలమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. రుణాలు తీర్చివేస్తారు. మీకు రావాల్సిన డబ్బులు మాత్రం నిలబడిపోతాయి. కొంత సమయంలో అవి కూడా దగ్గరకు వస్తాయని తెలుసుకుంటారు. సంతాన సంబంధ విషయాలు బాగున్నాయి. వాళ్ళ అభివృద్ధి చాలా చక్కగా ఉంది. ఏమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మీ దైనందిన కార్యక్రమాల్లో ఒక ఏకాగ్రతను పాటిస్తారు. ఆ ఏకాగ్రతలో మీరు మంచి కార్యక్రమాలు చేయగలుగుతారు. మెడిటేషన్ వల్ల, యోగా వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. అదే కోణంలో కొంతమంది వ్యక్తులకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అనవసర వ్యక్తులతో స్నేహాలు, అనవసరమైన తిరుగుళ్ళు, వీటి వల్ల ప్రయోజనాలు లేవు, వీటి వల్ల తగాదాలు తప్పితే మరేమీ ఉపయోగం లేదని చెప్పి తెలుసుకుంటారు. మీ మనసులో అభిప్రాయాన్ని పైకి ఎవరికి చెప్పకూడగానే దాన్ని అమలుపరుస్తారు. పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను తులసికోట దగ్గర అష్టములు గదేలతోటి కార్తీక దీపం వెలిగించండి. అదేవిధంగా మహాతీర్థంపుడితోటి, సిద్ధగంధంతో, సుమంగళి పసుపు జలాలతోటి పరమేశ్వరుణ్ణి అభిషేకించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీటికంత ప్రత్యేకత ఉంది. ఈ కార్తీక మాసంలో నవంబర్ 17 నాడు అమృత మహాపార్శ్వదోమం, మహాలింగ అర్చన ఆశ్రమంలో జరుగుతాయి. దీనికి సంబంధించినటువంటి వివరాలు ములుగు.com ద్వారా తెలుసుకోండి. అన్ని విధాలుగా ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని పొంది తరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమః శివాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.